కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భాను కోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్, శ్రీమాత్ర నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ నెల 12వ తారీఖు ప్లస్ మంగళవారం అమావాస్య, కార్తీక అమావాస్య రాబోతుంది. ఆ రోజు ప్రత్యేకత గురించి, ఆ రోజున ఎలా వినియోగించుకుంటే మంచిదంటారు అందరికీ? రుద్రుడు మాసం, కార్తీక మాసం. రుద్రుడు అంటే అగ్ని, అంతే కదా, ఆయన మూడవ నేత్రం రుద్రుడు అని మనం పిలుస్తాము. అయితే మంగళవారానికి అధిపతి మంగళుడు. మంగళ్ ప్లానెట్ మంగళ్ వచ్చేసేసి మన అగ్నితత్వాన్ని సూచిస్తాడు, ఫైర్ని సూచిస్తాడు. సో ఈ మాసము రుద్ర సంబంధిత మాసము. ఈ మాసము ఎండింగ్ కూడా, అంటే మనం క్యాలెండర్లో చూసుకుంటే కనుక ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 30th 31st ఎలానో లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అవుతుందో, మన వేదిక్ క్యాలెండర్ ప్రకారము అమావాస్య లాస్ట్ డే ఆఫ్ ద మంత్, అంటే మాసానికి చివరి రోజు. ఇంకా మనకి అంటే పాడ్యమి శుక్లో, ఇప్పుడు మళ్ళీ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని ఫస్ట్గా మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పిలవాలంటే ఫస్ట్గా పిలవాలి. మనకి తెలుగు లెక్కల ప్రకారం, వేదిక క్యాలెండర్ ప్రకారం అది ఫస్ట్ డే అవుతుంది పాడ్యమి తేదీ. అమావాస్య తర్వాత వచ్చి మళ్ళీ అమావాస్య వరకు నెల ఉంటుంది. నెల అంటే తెలుగు వేదిక క్యాలెండర్ ప్రకారం ఇది. అయితే ఇది వేదిక క్యాలెండర్లో లాస్ట్ డే మంగళవారం అమావాస్య రావడం చాలా మంచిది. ఇప్పుడు మనకి కుజుడు పితృకార్యాన్ని సూచిస్తాడు, దేవకార్యాన్ని సూచిస్తాడు. దేవకార్యాన్ని ఎలా సూచిస్తాడు? యజ్ఞం. యజ్ఞం ద్వారా అంటే మనకి పితృదేవతలకే కానివ్వండి, దేవతలకే కానివ్వండి, మనం ఆహారం పెట్టాలి అంటే కనుక మనం అలా వండి పెడితే, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారో లేదా మేము నేను మీ ఇంటికి వస్తే ఏదైనా చేస్తే అలా పెట్టేస్తారు, మనం తినేస్తాం. దేవతలు అలా తినరు. వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, ఆయన అగ్నిదేవుడు, ఆయనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు అనమాట. అంటే మొత్తం ముందుగా ఈ ప్రోటోకాల్ ఉన్న వాడికి వాడు చెక్ చేసి బాస్మతి తినచ్చు అని చెప్పినట్లు అలా భగవంతుడికి ఆ కుజుడు తీసుకెళ్ళి ఇస్తాడు అనమాట. పితృదేవతలకి కావచ్చు, దేవతలకే కావచ్చు. సో ఆ రోజు పితృయజ్ఞం చాలా మంచిది. పితృయజ్ఞం అంటే జనరల్గా మనకు తెలుసు కదా, శాస్త్ర కర్మలు ఇవి చేస్తారు కదా, అంటే ఎవరికైనా ఆయనే ఇస్తాడు కాబట్టి. స్వాహ సదాకారాలకి సూచించేది మంగళుడు కాబట్టి ఈరోజు పితృకార్యాలు దేవకార్యాలు రెండూ చేస్తే మంచిది. మంగళవారంతో కూడి రావడం వల్ల అంటే పితృతర్పణాలు వదలటమో చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఒకవేళ పితృతర్పణాలు ఇవ్వలేకపోయారే అనుకోండి, హోమాలు చెయ్యలేకపోయారే అనుకోండి, ఇంట్లో దీపారాధన చేయాలి. మొదట దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. దేవుడి దగ్గర దీపారాధన చేసి దేవుడికి మామూలుగా మనం రోజు చేసే పూజ చేసి కొంచెం అటుకులు బల్ల నైవేద్యం పెట్టి అది ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలానే దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత మన ఇంట్లో గతించిన పెద్దల ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రంగా తుడిచి వాటికి పూలు పెట్టి దీపారాధన చేసి అగరబత్తి చూపించి వాళ్ళకి కూడా చిన్న బెల్లం ముక్క నవ్యం పెట్టి ఆ బెల్లం ముక్క ఇంటిల్లి పది తినాలి. ఈరోజు చాలా మంచిది. మంగళుడి బలం ఉంది కాబట్టి దేవతలు పితృదేవతలు మామూలుగానే ఆహారం తీసుకుంటారు, అంటే ఇలా దీపారాధన ముఖంగానే ఆహారం తీసేసుకుంటారు. అందుకే ప్రతిరోజు దీపారాధన చేసే నవ్యం పెట్టాలి. అలానే దేవతలకు ఆహారం చేకూరుతుంది. సో అందువల్ల ఇలా ఈ మంగళవారాన్ని అమావాస్యతో కూడి వచ్చింది కాబట్టి ఇలా వినియోగించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. అలానే కుదిరితే ఏదైనా దేవాలయానికి వెళ్ళడము, దేవాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు ధ్యానం చేయడము, ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది కుదిరితే కనుక. లేదు ఇంట్లో అయినా ఇలా చేయడము. ఆ రోజు అప్రాన్న వేళ అంటే మధ్యాహ్నం పూట సమయంలో 1 గంట నుంచి 2:30 వరకు అనుకోండి, ఆ సమయంలో పితృదేవతని క్షమాపణ అడగాలి. మా ఆన్సిస్టర్స్ని, గతించిన పెద్దల్ని, తెలుసు కానీ తెలియక కానీ మా పట్ల, మీ పట్ల మేమేమైనా అపరాధం చేసినా, లేదా మా ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తరతరాలుగా వస్తున్న వాళ్ళు ఎవరైనా మీ పట్ల అపరాధం చేసి ఉంటే కనుక పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించండి, మీ బిడ్డలం మేము, క్షమించండి, మా వంశ ఉన్నతికి మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మేము ఉద్ధరింపబడతాము, మీ బ్లెస్సింగ్స్ మీ దీవెనలు మాకు ఇవ్వండి, ఈరోజు చాలా మంచి రోజు రమ్మా, మంగళవారంతో కూడి అమావాస్య రావడం అనేది చాలా మంచిది. సో ఇలా ప్రార్థిస్తే కనుక పితృదోషాలు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తదాస్తు దేవతల బలం కూడా బాగా ఉంటుంది. సో ఈరోజు అంతా కూడా వీలంతవరకు పాజిటివ్సే మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి కావచ్చు, అవతల వాళ్ళ గురించి కావచ్చు, పొరపాటున కూడా ఒక్క నెగిటివ్ రానియకుండా కనుక మెయింటైన్ చేస్తే కనుక. ఇవి ఏంటంటే మంగళవారం కాబట్టి అవి మళ్ళీ రిపీటెడ్గా పాజిటివ్ థింగ్స్ అనుకొని అవి తదాస్తు అనడం వల్ల
అవి మళ్ళీ రిపీటెడ్గా అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. సో ఇలా ఈ రోజుని చక్కగా వినియోగించుకోవాలి రమ్మ. కార్తీక మాసం కూడా కాబట్టి ఇంకా మంచి రోజు. మీరు అన్నట్టు మంగళవారం అమావాస్య చాలా రేర్ గా వస్తుంది కదమ్మా. చాలా అంటే చాలా రేర్ గా వస్తుంది మంగళవారం అమావాస్య, చాలా రేర్ గా వస్తుంది. వచ్చిన రోజుని మనం చాలా బాగా వినియోగించుకోవాలి. మామూలుగా అయితే అమావాస్యలు ఇల్లు శుభ్రం చేసుకుంటే మంచిది, కాకపోతే ఇది అమావాస్య మంగళవారంతో వచ్చింది కాబట్టి మామూలుగానే చిమ్ముకొని అంటే మొత్తం డీప్ క్లీనింగ్ కాకుండా మామూలుగానే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మంగళగౌరి దేవి ఆరాధన చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి సుమంగళ యోగం కావాలనుకున్న ఆడవాళ్ళందరూ కూడా ఆ సర్వమంగళదేవిని ప్రార్థించాలి. సర్వమంగళదేవికి సంబంధించిన స్తోత్రాలు వీటితో అమ్మవారిని ప్రార్థిస్తే కనుక చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలని సందేహంగా ఉంటాయి. ఈరోజు పరమశివుడు ఆరాధన చేయాలి. కార్తీక మాసం చివరి రోజు కదా, ఈ రోజు దానాలు ఎక్కువ చేస్తే మంచిది. శక్తి అనుసారం ఏ దానమైనా పర్ల, శక్తి అనుసారం ఇవాళ చేసే దానాలన్నీ కూడా పితృదేవతను ఉద్ధరింప చేస్తాయి. సో అలాగే ఈరోజు ఏదో ఒక దానం, అదే మీరు గుడిలో చేస్తారా, వేద పాఠశాలలో చేస్తారా, గోశాలలో చేస్తారా, అనాథ శరణాలయంలో చేస్తారా, లేదా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఇలాంటి పనులన్నీ చేసే ఇన్స్టిట్యూషన్స్కి చేస్తారా, చాయిస్ మీది. ఏదో ఒకటి ఒక మంచి పని ఎంత శక్తి అనుసారం చేస్తే మంచి. అవేమీ లేదు, ఇంట్లో ఉన్న పని మనుషులకు కావచ్చు, లేదా వాచ్మెన్లకు కావచ్చు, లేదా గుడి దగ్గర యాచకులకు కావచ్చు. ఒక టిఫిన్ పొట్లం అయితే కొనియగలుగుతారు కదా, సో ఆ టిఫిన్ పొట్లం అన్నా సరే పొద్దున పూట ఏదో ఒకటి కొంచెం అన్నం వితరణ ఒక పూటన్నా కడుపు నింపాలి. ఒక్కళ్ళకైనా పర్లేదు, శక్తి ఉంటే ఎంతమందికి అంటే అంతమందికి చేస్తే చాలా మంచిది. ఈ పూట వీళ్ళు తినేదంతా కూడా దేవతలు తృప్తి పడతారు, పితృదేవతలు తృప్తి పడతారు. సో తద్వారా వాళ్ళిద్దరు తృప్తి పడితే మన జీవితం ప్రశాంతంగా సాగుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అందరూ. మామూలు రోజుల్లో కంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. దాన ధర్మాలు చేస్తారు, ఓకే ఎప్పుడు చేసినా మంచి పనులు మంచిదే, కానీ కాలబలం దైవబలం బాగా ఉన్న టైంలో చేస్తే అసలు వాళ్ళకి అప్పుడే తెలిసిపోతున్నాయి ఇంకా ఇలాంటివి ఇంకా చెయ్యాలనిపిస్తుంది. అసలు బాబాయ్ వచ్చిన అంటే తెలుస్తుంది కదా, ఇవాళ మనకి ఇది ఉందంటే ఇవాళ పొద్దున్న నుంచి సహజంగా కొంతమంది రికలెక్ట్ చేసుకుంటారు ఈ పని చేయడం వల్ల ఇలా జరిగింది అని అనుకునే మూమెంట్స్. కొంతమందికి ఇప్పుడు ఒక బట్ట వేసుకుంటారు, అది వాళ్ళకి సెంటిమెంట్ అవుతుంది. ఎందుకు సెంటిమెంట్ అవుతుంది, ఇలాగ ప్రత్యేకమైన రోజులు వేసుకోవడం వల్ల సెంటిమెంట్ అవుతున్నాయి. అలా ఇలా దానం చేయడం వల్ల ఇవాళ వీళ్ళకి దానం చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చిందన్న ఎరుక కూడా భగవంతుడే ఇస్తాడు. సో తద్వారా వాళ్ళ చేత ఇంకా ధర్మ కార్యాలు ఎక్కువ చేయిస్తాడు. అవును, చాలా వివరంగా చెప్పారమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.